మెదక్ జిల్లా నిజాంపేట మండల వ్యాప్తంగా మేడే సందర్భంగా కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మండల కేంద్రంలో సిపిఐ సిఐటియు అమాలి సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ నీలం బాబు, ఏఐటియుసి జిల్లా సెక్రటరీ లక్ష్మణ్ మాట్లాడుతూ కార్మిక సోదరులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, కార్మికులకు మేలు చేసే పార్టీలకే మద్దతు తెలపాలని అన్నారు. కార్మికుల మీద కాల్పులు జరపడం జరిగింది. ఆ కాల్పులు అనేక మంది కార్మికులు చనిపోవడం జరిగింది, గాయాలు కావడం జరిగింది. ఆ రక్తంలో ముంచినటువంటి యొక్క ఎర్రగుడ్డ ఏఐటిసి ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక పోరాటాలు చేస్తూ ఏఐటిసిగా అనేక కార్మిక చట్టాలను భారతదేశంలో ఏఐటిసి తీసుకురావడం జరిగింది. ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు 44 కార్మిక చట్టాలు పోరాటం సాధించుకుంటే ఈరోజు ఆ కార్మిక చట్టాలను 24 కోట్లుగా కుదించి కార్మికులకు అన్యాయం చేయడం జరుగుతూ ఉన్నది. 1996లో పచ్చిమంటి భవన నిర్మాణ కార్మిక చట్టం అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం జరిగింది. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు వారి బెనిఫిట్స్ కొరకు దరఖాస్తు పెట్టుకుని నెలలు గడుస్తున్నప్పటికీ వారికి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికు ప్రమాదంలో మరిస్తే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిపోతే కార్మికులు కూడా 6 వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ఏటిసి తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మికులకు డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతదేశంలో ఈరోజు కేరళ పాండిచ్చేరిలో భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ అమలు చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వము 2 చక్రాల మోటార్లు 1 లక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ ప్రభుత్వము పడిపోవడం జరిగింది. ఈ ప్రభుత్వం అన్నా కూడా వీర భవన నిర్మాణ కార్మికులను గుర్తించి వారికి కూడా 2 చక్రాల సైకిల్ మోటార్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు అడ్డాల వద్ద షెల్టర్ నిర్మాణము జరగాలి. అక్కడ కనీస సదుపాయాలు కల్పించవలసిన అవసరం ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆకాశాన్ని తాకే అందమైన నగరాలు కట్టడాలు కడుతున్నటువంటి కార్మికులకు ఉండడానికి లేక పూరిగుడిసెల్లు అద్దెకొంపల్లో ఉంటా ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వమైన ఇంద్రమహిళ్ళు మంజూరు చేసి వారి కుటుంబాలకు న్యాయం చేయాలని, అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కూడా కార్మికులకు కల్పించాలని చెప్పి ఏడీసీ మీడియా సందర్భంగా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మికులందరూ ఐక్యంగా ఉండి ఈ యొక్క కార్మిక హక్కులను కాపాడుకుంటకు రాబోయే కాలంలో కలిసికట్టుగా ఏడీసీ జెండా కింద పోరాటాలు నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా కార్మిక వర్గానికి మరియు ప్రభుత్వం మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఈ మేడే జరుపుకోవడానికి కారణము చికాగో నగరంలోని 12 గంటల పని విధానాన్ని తొలగించాలని చెప్పేసి ఆ రోజుల్లోని అనేక వేల మంది కార్మికులు కూడా బలిదానాలు చేయడం జరిగింది. ఆ బలిదానాలే ఈరోజు కార్మికులు ఈ మేడే ఉత్సవాలుగా జరుపుతూ ఉంటారన్నారు. అప్పటి పాలనలోని అనేక ఇబ్బందులకు గురయ్యేవారు 12 గంటల పని విధానంతో మైండ్ ప్రెస్ తోటి చాలా ఇబ్బందులకు గురయ్యేవారు. ఇతర పనులు ఏవి చేసుకోకుండా ఆ రోజుల్లో కొనసాగించేవారు. అలా వ్యతిరేకిస్తూ 8 గంటల పని విధానాన్ని తీసుకురావడం జరిగింది. ప్రస్తుతము ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా అదే పని విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మళ్ళీ 3వసారి బీజేపీ వచ్చిందంటే ఇది 12 గంటల పని విధానాన్ని పక్కా అమలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసి పెట్టిందని, ఎవరు ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి ఎవరు కూడా ఓటు వేయకుండా ఉన్న ప్రభుత్వాన్ని తీసేయడానికి మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి, ఎవరైతే కార్మికులకు మేలు చేసినటువంటి పార్టీలు ఉంటే వాళ్ళకు మాత్రమే ఓటు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా మేము సిఐటిగా తెలియజేస్తా ఉన్నాము. ఎవరైతే ఏ పార్టీ అయితే కార్మికులకు మేలు చేస్తుందో వాళ్ళకే ఓటు వేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాము. గత ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అనేక కార్మిక చట్టాలను రద్దు చేసింది, అనేక కార్పొరేట్లకు సంస్థలకు అనుగుణంగా చట్టాలను తీసుకొస్తా ఉంది. కాబట్టి ఇట్లాంటి కార్మికులను కించపరిచే విధంగా కూడా ఈ బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఉంది. అందుకే బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే మన ఇప్పుడున్నటువంటి మన అస్తం అని చెప్పేసి కార్మికులందరూ కూడా తెలియజేస్తా ఉన్నాము. ఈ విధంగానే కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉండి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఇన్ ద బస్ సిఐటియు.